హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక గుడ్ న్యూస్ మీ ముందుకు రావడం జరిగింది. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో, అలానే ఫ్రెండ్స్ సొంత గ్రామంలోనే మీకు జాబ్ అనే వేకెన్సీ తీసుకొచ్చాను. ఆ జాబ్ వేకెన్సీస్ గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి జాబ్ వేకెన్సీ మీ డిస్టిక్లో కోరుకున్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీ డిస్టిక్ పేరు అలానే మీ నేము తెలియచేయండి. అలా తెలియచేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలాంటి వేకెన్సీస్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా మీకు వీడియో చేసిన తర్వాత ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. అప్పుడు ఆ వీడియో చూసి మీరు టైం టు టైం అప్లై అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీరు మోర్ కావాలనుకున్న వాళ్ళు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసి, అలానే లాస్ట్ టైం చూసి కూడా సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో మనం ఇప్పుడు టాపిక్లో చూసినట్లయితే ఫ్రెండ్స్, స్క్రీన్ మీదకి వద్దాము. ఇదేమంటే ఫ్రెండ్స్, మనకు చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి వేకెన్సీ రావడం జరిగింది. జిల్లాలోని రెండు ప్రాంతాలు, అంటే రెండు ప్రాంతాలు ఏమంటే ఫ్రెండ్స్, మనకు తిరుపతిలో 34, అలానే మదనపల్లిలో 8 ఆశా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇందులో తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు తెలియచేశారంటే మనకు PODP రమాదేవి గారు తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మీరు చేయాల్సింది ఏమంటే, UPHC మాస్క్ సెంటర్లో పనిచేయాలనేసి తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో అంటే మీకు తిరుపతిలో 34 ఉన్నాయి కదా వేకెన్సీ, అలానే మదనపల్లిలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఏం చేయాలంటే మీకు UPHC మాస్ సెంటర్లు అనేది ఇప్పుడు తయారై ఉన్నాయి, అందులో మీరు పనిచేయాలి. అర్హత మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 10వ తరగతి పాస్ అయినట్టే సరిపోతుంది. ఆసక్తికరమైన వ్యక్తులు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు స్థానిక మాస్క్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ అంటే MO అని ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళేసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల AO అంటే 8వ 9వ తారీఖు లోపల వాళ్ళు ఏం చేస్తారంటే DMHO కార్యాలయంలో పంపిస్తారు. అంటే మీరు వెళ్ళేసి MO దగ్గర అప్లై అనేది చేసుకున్నారంటే వాళ్ళు DMO దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. అలానే వాళ్ళు పంపించిన అప్లికేషన్ అంటే ఎలాంటివంటి, ఇందులో రాత పరీక్ష చెప్పలేదు, ఎలాంటివంటి ఫీజు కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. ఫ్రీగా మీరు అప్లై అనేది చేయాలి. మీరు చేయాల్సింది ఒకటి, స్థానిక మాస్క్ సెంటర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్థానిక మాస్క్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ అంటే MO అంటారు, అక్కడ వెళ్ళేసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఇది కనుక్కోండి ఎక్కడ ఉంటుంది మాస్క్ సెంటర్, మీకు స్థానికంగా తిరుపతిలో ఎక్కడ ఉంది, అలానే మదనపల్లిలో ఎక్కడ ఉంది, ఓకేనా. ఇందులో ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు త్వరగా యాక్షన్ అనేది తీసుకోండి. అంటే చిత్తూరు డిస్టిక్కు అలానే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చిత్తూరు డిస్టిక్లో. లేకపోతే స్థానికులు అయితే చాలా బాగుంటుంది కాబట్టి తిరుపతి వాళ్ళు, అలానే మదనపల్లి వాళ్ళు, తిరుపతికి అయితే 34 ఉన్నాయి, మదనపల్లి వాళ్ళకి అయితే 8 ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ డీటెయిల్ అవన్నీ మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. ఎక్కడ స్థానిక మాస్క్ సెంటర్, MO ఆఫీస్ దగ్గర వెళ్ళేసి మీరు కనుక్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ న్యూస్ తప్ప కరెక్ట్ అనేది మీకు తెలిసేది ఎలా అంటే, ఇక్కడ చూడండి, కింద సాక్షి న్యూస్ పేపర్లో చిత్తూరు డిస్టిక్లో 7 అక్టోబర్ ఈ రోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. 2 నెంబర్ పోయేజ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే చిత్తూరు డిస్టిక్ న్యూస్ పేపర్ ఉంది కదా దాంట్లో. అలానే మీకు ఈ న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం రాకపోతే కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా నేను లింక్ అనేది కూడా ఇచ్చున్నాను. ఇది ఈ లింక్ కూడా ఇచ్చాను. అలానే న్యూస్ పేపర్ రీడింగ్ ఎలా చేయాలనేది ఒక వీడియో కూడా నేను చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, ఒకసారి వీడియో చూడండి. అలానే మీకు ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇప్పుడు ఇది ఆశా వర్కర్లు కావాలనేసి 34 అంటే వేకెన్సీలు చూడండి ఫ్రెండ్స్, తిరుపతిలో 34, మదనపల్లిలో 8 ఉన్నాయి. ఎవరైనా ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అనేది చేసుకోండి, మంచి జాబే. ఉన్నటువంటి బయోడేటా ఒక ఫామ్ తీసుకోండి. అలానే మీకు అన్ని మీ మార్క్ లిస్ట్ ఒరిజినల్ జిరాక్స్ తీసిన తర్వాత మీరు అందులో సైన్ చేయండి. సైన్ చేశాక మీరు వెళ్ళాల్సింది అంటే స్థానిక మాస్క్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ దగ్గర వెళ్ళేసి మీరు మీ ఫామ్ అక్కడ వెళ్ళారంటే వాళ్ళకు ఫామ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇదే బయోడేటా ఫామ్ మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళు డీటెయిల్ అనేది చెప్తారు ఫ్రెండ్స్. ఇలాంటి డీటెయిల్స్, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఎంతో కానీ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు జై హింద్.